సమాధి యొక్క స్వభావం ఏమిటి, ఈ విషయాన్ని చూద్దాం. నిర్వికల్పమైనటువంటి సమాధిలో అద్వైత ఆత్మని దర్శించినప్పుడు హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథులు ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. చాలా జాగ్రత్తగా చూడండి, నిర్వికల్పమైనటువంటి సమాధిలో అద్వైతమైనటువంటి ఆత్మని సందర్శించినప్పుడు అద్వైతమైనటువంటి ఆత్మ అంటే ఏమిటి? ఉన్నటువంటిది ఒక్కటే, అదే పరబ్రహ్మ, ఇంకోటి లేదు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే, అదే బ్రహ్మము. ఇదే అద్వైత సిద్ధాంతం. నా ప్లస్ ద్వైతము అద్వైతము రెండవది లేనిది. అందుకే పరమేశ్వర స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఏకాకి భూమ రూప నిర్ద్వైత ద్వైత వర్జిత ఒక్కటిగానే ఉంటుంది. భూమ అది ఏమిటి అంటే భూమ రూపము, భూమము అంటే బ్రహ్మము అని, భూమము అంటే బ్రహ్మ విద్య. చాందోక పరిషత్తులో వస్తుంది భూమా విద్య. సనత్ కుమారుడు నారదుడికి ఉపదేశం చేస్తాడు ఏమిటి అంటే బ్రహ్మ విద్య. నిర్ద్వైత ద్వైత వర్జిత రెండవది లేనటువంటిది, అది పరబ్రహ్మ స్వరూపం, అదే బ్రహ్మము అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ అద్వైత స్థితిలో అద్వైతమైనటువంటి ఆత్మని దర్శించినప్పుడు అద్వైతమైనటువంటి ఆత్మని ఏం దర్శిస్తున్నావు నువ్వు? అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని నిన్ను నువ్వే దర్శించుకుంటూ ఉన్నావు. ఈ చరాచర జగత్తంతా నాలోనే ఉన్నది, నేను తప్పించి ఈ జగత్తులో ఇంకా ఎవరూ కూడా లేరు అనేటటువంటి స్థితి, అదే అద్వైత సిద్ధాంతము. మహావాక్యాలు నాలుగు ఉన్నాయి మనకి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ నాలుగు కూడా మహావాక్యాలు. ఈ నాలుగు మహావాక్యాల యొక్క అర్థము కూడా ఒకటే ఇక్కడ. ఏమిటి? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, ఇదే అర్థం. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఏది నువ్వై ఉన్నావు? తత్ అంటే పరమాత్మ, తొమ్మంటే జీవాత్మ, అసి అయి ఉన్నావు. ఆ పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే అయి ఉన్నావు, ఒకటే నువ్వే. అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు మహావాక్యాలకి కూడా అర్థం ఒకటే. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, నువ్వు, ఇదే అద్వైత సిద్ధాంతము. అంటే ఈ అద్వైతమైనటువంటి ఆత్మని దర్శించినప్పుడు, అద్వైతమైనటువంటి ఆత్మ అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి భావన పూర్తిగా ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు అజ్ఞాన గ్రంథులోనే పూర్తిగా నాశనమైపోతాయి అని చెప్పబడుతూ ఉన్న చూడండి. అజ్ఞాన గ్రంథులు నాశనమైపోతాయి, ఎలా అయిపోతాయి? ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మూలాధారంలో అంటే ఆధార చక్రంలో మూడున్నర చుట్టుగా చుట్టుకుని అధోముఖంగా నిద్రావస్థలు ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి, దాన్ని గనక మనం జాగృతం చేసినట్లయితే కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నది అంటే మానవుడు లౌకికమైనటువంటి లంపటల్లో కూరుకొని పోయి ఉన్నాడు అది అర్థం. మరి అలా కాకుండా కుండలిని శక్తి జాగృతమైంది అంటే లౌకికమైనటువంటి లంపటంలో గీతలకి వస్తూ ఉన్నాడు, ఎలా వస్తూ ఉన్నాడు? ఇలా జాగృతమైనటువంటి నిద్రావస్థల నుంచి జాగృతమైనటువంటి కుండలిని శక్తి సుషుమ్నాడి గుండా బయలుదేరి గంధిత్రయాన్ని భేదించుకుని శాస్త్రధర పద్మం చేరుతుంది అన్నాం. ఇక్కడే చాలా జాగ్రత్తగా చూడాలి మనం. గ్రంథిత్రయాన్ని భేదించుకుని, గంధిత్రయాన్ని భేదించడం అంటే ఏమిటి? అదే మనకి లలిత శాస్త్రంలో చెప్పాడు చూడండి, మూలాధార ఏకరణయ బ్రహ్మ గ్రంథి భేదిని, మణిపూరాంతరుత విష్ణు గ్రంథి భేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి భేదిని, సహస్రారంభుజారూఢ సుధాసారాభివర్షిణి, మొత్తం అక్కడ చెప్పేశాడు. ఈ గ్రంథిత్రయాన్ని భేదించుకునే అంటే మొట్టమొదటి రెండు రెండు చక్రాలకి ఒక గ్రంథి అనేది ఉన్నది, మూలాధారము స్వాధిష్టానము తర్వాత బ్రహ్మగ్రంథి, మణిపూరము అనాహతము తర్వాత విష్ణు గ్రంథి, విశుద్ధి ఆజ్ఞా చక్రాల తర్వాత రుద్రగ్రంథి. ఇప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మగ్రంథిని భేదిస్తోంది. గ్రంథి అంటే ఏమిటి? చిక్కుముడి, లౌకికమైనటువంటి విషయాల యొక్క
అవి కలగా పొరగంగా ఉన్నటువంటి స్థితి, దాన్నే గ్రంథి అని అంటారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ లౌకికమైనటువంటి విషయాలు వీటన్నింటినీ కూడా కలిపి మనం గ్రంథి అని అంటా ఉంటాయి ఇక్కడ.